గుండు హనుమంతరావు గారితోటి నాకున్న అనుబంధం 30 సంవత్సరాల క్రితం. మేమిద్దరం మొట్టమొదటిసారి సత్యాగ్రహం అనే సినిమాలో నటించాం. ఆ తర్వాత అహనా పెళ్ళంట మాకు వచ్చినటువంటి పెద్ద బ్రేక్. తర్వాత తను నేను కలిసి చాలా సినిమాల్లో యాక్ట్ చేసాం. సినిమాల్లో యాక్ట్ చేయటం, సినిమాల్లో సహనటులుగా ఉండటం కంటే మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎక్కువ. బావా బావా అని పిలుస్తుండేవాడు. చాలా అంటే నాకు ఉన్న అతి కొద్ది మంది సన్నిహితులైన మిత్రుల్లో గుండన్ మంత్ర ఒకడు. 3 దశాబ్దాల క్రితం ఇద్దరం కలిసి ప్రయాణం చేసాం. మొన్నటి వరకు, మొన్న 1 ఫిబ్రవరిని కూడా మా ఇంటికి వచ్చి నాతో పాటు కూర్చుని అందరం కలిసి భోంచేసిన క్షణాలు నిన్నగాక మొన్ననే కదా అన్నట్టు అనిపించింది. చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు, కోలుకుంటున్నాడు అనుకున్నాం. సడన్గా తెల్లవారుజామున వార్త వినగానే ఒకసారి చాలా నమ్మలేనంత స్థితిని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తమ్ముడు శివాజీరాజా, నేను, హనుమంతరావు, ఇంకా చాలామంది మిత్రులు, ముఖ్యంగా మా ముగ్గురికి ఉన్నటువంటి అనుబంధం ఎన్నోసార్లు తన మీద ఎన్నో జోకులు వేసుకుంటూ, తను మమ్మల్ని ఎన్నోసార్లు జోకులు వేసుకుంటూ పిలిచి సరదాగా గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయి. అటువంటిది సడన్గా ఈ వార్త వినగానే చిన్న అలజడి ఓడుకొచ్చేసి వెంటనే నేను శివాజీరాజాకి 3-4 సార్లు ఫోన్ చేశాను. వాళ్ళ తమ్ముడే నాకు ఫోన్ చేసి చెప్పాడు, బెదవాళ్ళ వాళ్ళ ఇల్లు కూడా తెలుసు నాకు, చాలాసార్లు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. ఎంతో ఆప్యాయతగా, ఎంతో అంటే ఆప్యాయతలో ఏ రకమైనటువంటి కల్మషం లేనటువంటి నటుడు గుండు హనుమంతరావు. చాలామంది నటులు ఇప్పుడు వచ్చేవాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి గుండు హనుమంతరావు గారి దగ్గర. తనకి సినిమాల్లో వేషాలు తగ్గినప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి, ఏ డైరెక్టర్కైనా ఫోన్ చేసి, ఏ ప్రొడ్యూసర్కైనా ఫోన్ చేసి నాకు వేషం ఇప్పించండి అని అడిగిన దాఖలాలు గుండు హనుమంతరావు చరిత్రలో లేదు. అంతటి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ గుండు హనుమంతరావు. తనదంటూ ఒక శైలి, తనకంటూ ఒక ప్రత్యేకత. వ్యక్తిగతంగా ఎంతో మంచివాడని మనం చెప్పచ్చు. అటువంటి గుండు హనుమంతరావు సడన్గా ఇవాళ ఈ వార్తలు వినాలనేసరికే అదేదో అలజడిగా లోపల ఏదో కొంచెం బెంగగా ఉన్నట్టు అనిపిస్తుంది. రేపటి నుంచి హనుమంతరావు లేడు మనకి, మనం మాట్లాడుకో, నాకున్న అతి తక్కువ మంది మిత్రులు హనుమంతరావు. ఎక్కడికన్నా వెళ్ళినా, ఎవరితోనో మాట్లాడినా, అందరికీ తెలిసిన విషయం, తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఈవెంట్స్ అనేది మొట్టమొదట ఆరంభించిన వ్యక్తి గుండు హనుమంతరావు. ఆ రోజుల్లో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన రోజుల్లో ఆర్టిస్టులు చాలామంది, ముఖ్యంగా కమెడియన్స్, వేషాలు లేక, అప్పుడు టీవీ సీరియల్స్ ఇంత ఉధృతంగా లేక ఉన్న రోజుల్లో తను హాస్య ప్రదర్శనలు అని పెట్టి చాలామంది ఆర్టిస్టులు తను కూడా పెట్టుకుని వెళ్ళి తనకున్న పరపతితోటి ఎన్నో ప్రదర్శనలు, వేల ప్రదర్శనలు ఇచ్చి ఎంతోమంది హాస్య నటులు పోషించిన ధన్యజీవి గుండు హనుమంతరావు. అతనికి ఏంటో భగవంతుడు ఎవరెవరికి ఏ రకమైనటువంటి జీవితాన్ని ఇస్తాడో అనిపించింది. భార్య పోయింది, కూతురు పోయింది, తర్వాత తనే పోయాడు. ఒక్కగానొక్క బిడ్డ వాడు ఆదిత్య. బహుశా అంత మంచి కొడుకు నేను దొరుకు చూడలేదు. 3 సంవత్సరాలు నేను నాన్నని తన ఉద్యోగం మానేసి, చదువు మానేసి
నాన్న కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి కొడుకు. అటువంటి ఇన్ని అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే గుండె తిట్టువుగా ఉన్నాడు. ఎప్పుడు ఎవరికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడం కానీ బాధ పెట్టడం కానీ తెలియని ఉన్నన్న మంత్రం. ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు, నేను ఎప్పుడు ఆలోచించలేదు కూడా. గుండెన మంత్రంకి భగవంతుడు ఆత్మశాంతిని కలిగి చేయాలని, వారి కుటుంబం అంటానికి ఎవరు లేరు, ఏం లేదు. నిన్న ఒక సినిమా చూశాను అర్జున్ రెడ్డి, అది చాలా కాంట్రవర్షియల్ సినిమా అని విన్నాను. నాకు ఐస్ గడ్డలు కావాలి సార్. నేనేం అడిగినా బే, నీకు ఊపింది చాలు, ఇంటికి పో.